श्री मात्रे नमः श्री गुरुभ्यो नमः आदित्यादि ग्रह सर्वे सुनक्षत्राशय कुरुवंतु ताभ्याम सदा मंगलम। ई रोजु मुहूर्त बलमु अंटे एमिटो तेलुसुकुंदाम। मनमु जीवितंलो प्रति ओक्कदानिकी मुहूर्तम अनेटटुवंटिदि चाला विशेषंगा चूसुकोवडं जरुगुतुंदि। मुहूर्तमु अनेटटुवंटिदि प्रती दानिकी मनमु वाडतामु। మనము పుట్టినప్పటి నుండి మనం పోయేంత వరకు ప్రతిదానికి ముహూర్తం అనేటటువంటిది చూసుకుంటాం। ఉదాహరణకి పుట్టేటటువంటి సమయంలో ఏ సమయంలో పిల్లవాడు పుడితే బాగుంటుంది, ఏ ముహూర్తంలో పుడితే బాగుంటుంది, అదే రకంగా ఏ సమయంలో ఉద్యోగంలో మనము వెళితే బాగుంటుంది, అదే రకంగా ఏ ముహూర్తంలో వివాహం చేస్తే బాగుంటుంది, ఇలా ప్రతిదానికి ముహూర్తం అనేటటువంటిది మనము చూసుకుంటూనే ఉంటాం। ముహూర్త బలానికి చాలా ప్రాముఖ్యత ఉంది। ముహూర్తము అని అంటే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేయం గ్రీవుగం స్మరామి। ప్రతిదానికి మనము ముహూర్త బలం అనేటటువంటిది చూస్తూ ఉంటాము। మరి ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రహకార రీత్యా ముహూర్త బలం అనేటటువంటిది నిర్ణయించడం జరుగుతుంది। లగ్నానికి తారాబలము చాలా ముఖ్యమైనటువంటిది, అదే రకంగా ఉద్యోగ ప్రాప్తికి నక్షత్ర బలం చాలా ముఖ్యమైనటువంటిది, కొన్ని కొన్ని వ్రతాలకు తిథుల ప్రభావము చాలా ముఖ్యమైనటువంటిది, అంటే తిథుల ముహూర్తము ప్రధానమైనటువంటిది। ఇలా ప్రతిదానికి ఆయా కార్యక్రమాల యొక్క ప్రాధాన్యతను బట్టి ముహూర్తాలను నిర్ణయించడం జరుగుతుంది। అలాంటి ముహూర్తాలకు మన పూర్వీకులు అందించినటువంటి గొప్పనైనటువంటి శాస్త్రము జ్యోతిష శాస్త్రము। ఏ ముహూర్తం చూడాలన్నా అదే రకంగా ఎలాంటి కార్యాన్ని మనం చేయాలన్నా ముహూర్తాన్ని తప్పకుండా చూసుకోవడం జరుగుతుంది। ఒకవేళ గనక ముహూర్తం గనక మనం చూసుకున్నట్టయితే ఎలాంటి ప్రభావం ఉంటుంది, మరి ముహూర్తము సరిగ్గా మనము ఆ సమయానికి చేయకపోతే ఎలాంటి నష్టాన్ని మనము పొందుతాము అని అంటే, ముహూర్తంలో గనక మనము సరైనటువంటి కార్యక్రమాన్ని చేయకపోతే అది కాస్త వికటించి మనకు కొన్ని ఇబ్బందులు తెచ్చేటటువంటి ఆస్కారం కూడా ముహూర్త బలానికి ఉంటుంది। ఎందుకంటే మనం ఏదైనా ముహూర్తం చూసుకొని పెట్టుకున్నామనుకోండి, చాలామంది ముహూర్తాలకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వరు, ఏదో చూయించుకోవాలని చెప్పి లేదా పెద్దలు కూర్చున్నారు ఏదో ముహూర్తం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి చాలామంది అనుకుంటే, నేను చాలాసార్లు కొన్ని వివాహాలలో గమనించాను, వాళ్ళు చక్కగా ఎంగేజ్మెంట్ పెట్టుకొని చక్కగా నిశ్చితార్థం పెట్టుకొని ముహూర్తం దానికి ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించి ఒక ఫలానా ముహూర్తాన్ని మనం నిర్ణయిస్తాము, కానీ చివరికి పెళ్లిలోకి వచ్చేసరికి ముహూర్త బలాన్ని మర్చిపోయి వాళ్ళు ఎక్కువసేపు వాళ్ళ యొక్క షోకులు చేసుకోవడానికో లేదా వాళ్ళు చక్కగా ఆనందంగా ఆ పెళ్లిలో అన్నీ కొత్త కొత్త కార్యక్రమాలు చేయడానికో ఆ దానికి ప్రాధాన్యత చూపిస్తున్నారు, కానీ ముహూర్తానికి ప్రాధాన్యత చూపించడం లేదు। ఇక్కడ దానివల్ల ఏమవుతుంది అని అంటే, ముహూర్త బలంలో గనక సరైనటువంటి సమయంలో వివాహం గనక జరగకపోతే ఆ వివాహము కాస్త విడిపోయి విడాకులకు దారి తీసేటటువంటి అవకాశము జీవితంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది। చాలా మట్టుకు మనం చూస్తున్నాం, పెళ్లి చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, సరిగ్గా వివాహం చేసేటటువంటి సమయంలో ముహూర్త బలానికి కాకుండా వేరే సమయానికి వాళ్ళు తాళి కట్టించడం కానీ జీలకర్ర బెల్లం పెట్టించడం కానీ ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు। మనం సాధారణంగా గమనిస్తాం, ముహూర్త సమయం చూస్తాం, ఒక్కొక్కసారి ముహూర్తం దాటిపోతుంది। ఇలాంటి ముహూర్తము అనేటటువంటిది జ్యోతిష శాస్త్రంలో చాలా గొప్పగా చెప్పడం జరిగింది। ఈ ముహూర్త బలం అనేటటువంటిది సరైనటువంటి సమయంలో మనం నిర్ణయించినటువంటి ముహూర్తానికి గనక మనం చేసేటటువంటి కర్తవ్యం గనక చేయకపోతే అది దుష్ప్రభావాలకు దారి చూపుతుంది, వికటించి మనకు అనేక విధమైనటువంటి ఇబ్బందులు తెచ్చిపెడుతుంది అని చెప్పేసి జ్యోతిష శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పారు। అది కేవలం వివాహం గురించేనే కాదు, వ్యాపారం గురించి తీసినటువంటి ముహూర్తం కానివ్వచ్చు లేదా ఇంకా ఇతర శుభకార్యాలకు చేసేటటువంటి ముహూర్తాలు కావచ్చు, ఏదైనా ముహూర్తమే, ముహూర్తము అని అంటే సరైనటువంటి సమయము, ఆ యొక్క జాతకుడి యొక్క జన్మ నక్షత్రానికి మొదలుకొని ఆ రోజు ఉండేటటువంటి నక్షత్రము దానికి ఉండేటటువంటి లగ్నము తిథి వారము ఇవన్నీ కూడా చూసి ఒక ముహూర్త బలాన్ని నిర్ణయిస్తారు జ్యోతిష్కుడు। ఆ ముహూర్త బలంలో గనక
మనము సరైనటువంటి ముహూర్తంలో గనక వ్యాపారమే ప్రారంభించినా లేదా వివాహమే చేసుకున్నా లేదా ఇతర రంగాల్లో మనం రాణించాలనుకున్నా కొత్త వ్యాపారం పెట్టాలన్నా ఎదుటి వారికి ధనం ఇవ్వాలన్నా లావాదేవీలు చేయాలన్నా ముఖ్యంగా కావాల్సింది ముహూర్త బలము. ఈ ముహూర్త బలము గనక మన జీవితంలో మనం నిర్ణయించినటువంటి ముహూర్తానికి గనక లావాదేవీలు కానివ్వండి ఇతర ఇతర శుభకార్యాలు కానివ్వండి ఏదైనా కానివ్వండి చేసితే దాని యొక్క ఫలితం చాలా రెట్టింపు ఫలితాలను మనకు అందజేస్తుంది. మనం నిర్ణయించినటువంటి ముహూర్తానికి కాక ఆ సమయం దాటిపోయి మరొక ముహూర్తానికి గనక మనము ఏదైనా కార్యము తలపెట్టామనుకోండి అది వికటించి మనకు కొంతవరకు ఇబ్బంది తెచ్చిపెడుతుంది. అందుకనే ప్రతిదానికి ముహూర్త బలం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది. అందుకనే ముహూర్త బలానికి చాలా ప్రాధాన్యత మన పెద్దలు ఋషులు మనకి ఇవ్వడం జరిగింది. సమయము ముహూర్తం అంటే ఏంటి? సరైనటువంటి సమయానికి ఉదాహరణకి 11:25 ఒక జ్యోతిష్కుడు ముహూర్తాన్ని నిర్ణయించినాడు. ఆ 11:25 వరకు ఆ మనం చేసేటటువంటి క్రతువు అనేటటువంటిది పూర్తయిపోవాలి. ఆ తర్వాత ఈ యొక్క క్రతువు అనేటటువంటిది ఏదైతే చేస్తున్నామో, క్రతువు అంటే ఏదైనా పని అనుకోండి, ఉదాహరణకు మీరు ఉద్యోగమే అనుకోండి లేదా వ్యాపారమే అనుకోండి లేదా రాజకీయ వ్యవహారాలు అనుకోండి లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారనుకోండి, ప్రతిదానికి ముహూర్త బలం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. అలాంటి ముహూర్త బలానికి మనము చక్కగా ప్రాధాన్యతనివ్వాలి. లేదు అంటే అది వికటించి మనకే ప్రతికూల శక్తిగా మారి మనకు అనేక రకాల విధంగా అనేక రకాలుగా మనకు ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ముహూర్తం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది. అలాంటి ముహూర్త బలము ప్రతి ఒక్కరు నిర్ణయించుకొని మీ జీవితంలో సక్సెస్ సాధించుకోండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.